గురజాల జనసేన అభ్యర్థి చిత్తలపూడి శ్రీనివాసరావు ప్రత్యారోపణ చేశారు. ఎరపతిలేని వ్యాఖ్యలను ఆయనకే తిప్పి కొట్టారు. పిచ్చి ప్రలాపాలను మానుకోవాలని హితవు పలికారు. గురజాల జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావు వైసీపీకి అమ్ముడు పోయారని టీడీపీ అభ్యర్థి ఎరపతినేని ఆరోపించారు. దీనిపై చింతలపూడి ఘాటుగా ప్రతిస్పందించారు. దాచేపల్లి నారాయణపురంలోని జనసేన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమ్ముడు పోయే సంస్కృతి ఎరపతినేని సొంతమన్నారు. కాసు కృష్ణారెడ్డితో వ్యాపార సంబంధాలున్నమాట వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఆయన పిచ్చి ప్రలాపాలను చేస్తున్నారని విమర్శించారు. ఎరపతిలేనికి ఓటేస్తే మరో 5 ఏళ్ళు గురజాల జనం భయంతో బతకాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మళ్ళీ ఒకే వర్గంలో కూడా మాట్లాడే మాటలు వీళ్ళు చిన్న కప్పోళ్ళు కూర్చోవాలి, పెద్ద కప్పోళ్ళు కూర్చోవాలి అంటే కప్పోళ్ళ మధ్యలో కూడా నువ్వు పురుగు పెడతాం. అదేవిధంగా ఈరోజు కాపు సామాజిక వరకు నాకు అప్పులు చేర్చుకోండి. వాళ్ళ తప్పుడు లాగా, అన్నయ్యలాగా, వాళ్ళ పిల్లలాగా నాకు ఆశీర్వదిస్తున్నారు. దీన్ని నువ్వు తట్టుకోలేక వాళ్ళ మధ్యలో కూడా గొడవలు పెట్టాలని చెప్తున్నాను. అదేవిధంగా యాదవ సామాజిక వర్గాన్ని కానీ రజపూర్ల కానీ వాళ్ళు ఎంత చిన్న చూపు చూసావో ఈ ప్రజలందరికీ తెలుసు. పుట్టింది ఆ ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాలుగా పేద ప్రజలను చదివించడం కానీ, ఒక మంచినీరు లేని గ్రామాలకు మంచినీరు అందించడం కానీ, వైద్య సేవలు కలిగించడం కానీ ఏం చేశావు? ఈ ప్రజలకు ఏం చేశావు? ఉద్దేశించే ఒక్కటే, ప్రతి ఒక్కరిని బలహీనత దగ్గరికి వెళ్ళి వాళ్ళ భూమి దాక్కొని అక్రమంగా మైనింగ్ చేశావు. మేము 2 నెలల కిందట నిన్ను అడిగాం, అసలు ఈ పమాడుకు నువ్వు ఏం చేసావో? ఒక కరపత్రం విధించా, నువ్వు విధించి చేసింది ఏంటి? డోక్రా మహిళలకు పింఛన్లు ఇప్పించాను, వృద్ధులకు పింఛన్లు ఇప్పించాను. ఇదే అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే నిజంగా మేము చేసి చూపిస్తాం. కాబట్టి గణపతి నేను తెలుసుకో రేపు నక్షత్రం జరుగుతుంది. ఇప్పటికీ నీకు అవకాశం ఇస్తున్నాం. పులుగురాల సెక్టర్ అయినా సరే, ఎక్కడైనా సరే మమ్మల్ని మాతో పాటు ప్రజాక్షేత్రంలో కూర్చొని చర్చకు నేను బహిరంగంగా నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే వైసీపీ కానీ తెలుగుదేశానికి కానీ అప్పుడు పోవాల్సిన కర్మ నాకు లేదు. కత్తిని పురుగు దువాసపడతావేమో నేను ఆశపడ్డాను. దయచేసి గురజాల ప్రజలందరూ కూడా గమనించండి. ఈ మనిషిని మనం గుర్తించాలనుకుంటుంది, లేకపోతే నిలబెట్టేది. ఇతను గత 5 సంవత్సరాలుగా జనాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశాడు మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే రకమైనటువంటి రాజకీయం చేసి మిమ్మల్ని ఈసారి బానిసలుగా కంటే కూడా జ్ఞానంగా చూడాలి. అసలు పరిష్కరించిన దృష్టిలో మనుషులంటే ఎక్కలేదు. ఎవరైనా మన ఆఫీస్కి వెళ్తే మర్యాద పరిపాలనే కూర్చో అని అంటాం. ఇతను కనీసం తలెత్తి మనుషులు కూడా కూర్చో అని అంటాం. ఇతనికి ఎందుకంటే అహంభావం. ఈ అహంభావమే ఈరోజు అతని ఓటమికి పూర్తి స్థాయిలో కారణం అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఇతను మనం ఎదుర్కొని మన బతుకుని చిన్నా భిన్నం చేసుకుందామా? లేదు, ఒక సామాన్యుడిని నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించారు. నేను జనాలందరికీ మంచి చేయడానికి వచ్చాను, కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు నేను చేయట్లేదు. కాబట్టి మన జన సైనికులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి ఇంటికి ఇతను చేస్తున్నటువంటి దుర్పాలకులను అక్రమాలను తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో ఓడించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి మరొకసారిగా మనం వేడుకుంటున్నాను. Subscribe TV 999.